జీవన రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సెక్స్ పట్ల చాలామంది చాలా అపోహలతో ఉంటారు, అంటే ఎలాంటి అపోహలు ఉంటాయంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏ విషయమైనా తెలియనప్పుడు ఊహించుకుంటుంటారు. అది ఊహ సరైనదైతే ఊహ అంటాం, సరిగానే ఊహని అపోహ అంటాం. అంత సింపుల్. అంటే ఏమిటంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఎన్నిసార్లు సెక్స్ చేయాలి అనేది ఎవరికీ తెలియదు. ఎన్నిసార్లు సెక్స్ చేయాలని ఏం లేదు, కానీ ఉదాహరణకి ఒక మనిషి రోజు 10 సార్లు చేయాలనుకున్నాడు అనుకోండి, దాంతో కష్టాలు వస్తుంటాయి, నేను తను 10 సార్లు చేయలేకపోయానని. ఇవన్నీ అపోహలు. అంటే ఏమిటంటే, వాళ్ళకి నిజం తెలియనప్పుడు ఊహించుకునే వాటిని అపోహలు అంటారు. దీంట్లో రకరకాలైనవి, అంటే సెక్స్ సంబంధించిన దాంట్లో నిజాలు తెలియని వాళ్ళు 99% మందికి ఏదో ఒక దాంట్లో కష్టం ఉంటుంది, ఏదో ఒక దాంట్లో తెలియకుండా ఉంటుంది. ఇటువంటి వాళ్ళందరూ తన పరిధిలో ఆలోచన చేసుకుంటుంటారు, తన పరిధి దాటిన వాటిని అన్నింటినీ అపోహలతో బాధపడుతుంటారు. అంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మీకు చెప్పినట్టుగా ఎక్కువ ఎన్నిసార్లు సెక్స్ చేయాలి. ఉదాహరణకు 60 సంవత్సరాల వయసు వచ్చిన మనిషి, నేను ఇంతకుముందు మాదిరిగా రోజుకోసారి సెక్స్లో పాల్గొనలేకపోతున్నానే అనేది అపోహ. అట్లా కాకుండా వయసుతో పాటు అందరు మగవాళ్ళు సెక్స్ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు చేయాలని తగ్గిపోతుంటుంది. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారానికి 1-2 సార్లు చేయటం సహజమైందే అని తెలుసుకుని ఉంటే వాళ్ళకి ఏ సమస్య లేకుండా పోతుంటుంది. అంతేగాని అపోహలు అనేవి ఏమి ఉండవు అంటారు మీరు చెప్తున్నట్టు. ఇట్లాంటివి ఇటువంటివి ఇంకా చాలా రకాలైన అపోహలు ఉంటాయి. అంటే ఎన్ని రకాలంటే, ముఖ్యంగా ఇవన్నీ చిన్న వయసు వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళందరికీ చాలా ఎక్కువ అపోహలు ఉన్నాయి. ఇది అతి సహజమైన, అతి కామన్, అన్నిటికంటే ఎక్కువ అపోహ ఏమిటంటే, ఒకటి, హస్తప్రయోగం చేసుకుంటే బలహీన పడతారు, హస్తప్రయోగం చేసుకుంటే రకరకాలైన జబ్బులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, మనిషి సన్నబడిపోతుంటారు, కాళ్ళు చేతులు వణుకులు వస్తుంటాయి, దాని తర్వాత పిల్లలు పుట్టరు, దాని తర్వాత సెక్స్ పరంగా భార్యని సంతోషపరచలేరు. ఇవన్నీ, ఇది ఏమాత్రం నిజం కాదు. అంటే అపోహ అంటే ఇది అపోహకు ఉదాహరణ. ఇట్లా పెళ్లి కాని పెళ్లి ఇంకా చాలా రకాల ఎలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. మీతో మాట్లాడడానికి సలీం గారు, హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మా మిస్సెస్ కి హార్మోన్స్ ప్రాబ్లం అన్నారు, మ్యారేజ్ అయితే ఏంటండి హార్మోన్స్ హార్మోన్స్ విడుదల కదండి అని చెప్తున్నాను సార్. అన్ని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా చెప్తున్నాం. అది ఏంటండి అంత ప్రాబ్లం? నెలనా మంత్లీ అవుతుంది సార్? నెలల కరెక్ట్ బయట ఉండే వాళ్ళలో కూడాను, అంటే నెలల కరెక్ట్ బయట ఉన్నారు అంటే వాళ్ళకి పీరియడ్ హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, లేకపోతే టెస్టోస్టిరోన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ మామూలుగా ఉంటేనే నెలల కరెక్ట్ బయట ఉంటారు. కొద్ది తేడాలు ఉంటే ఒక్కోసారి నెలల కరెక్ట్గా బయట ఉండొచ్చు. కానీ ఇంకా హార్మోన్లు అంటే ఈ ఒక్కటే కాకుండా థైరాయిడ్ సంబంధించింది హార్మోనే, ఇన్సులిన్ సంబంధించిన హార్మోనే, అంటే హార్మోన్లు బోల్డని రకాలు రకరకాలైనవి ఉన్నాయి. కానీ హార్మోన్ సంబంధించిన ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో, ముఖ్యంగా స్త్రీలలో, ఈ హార్మోన్లు కరెక్ట్గా స్రవించే చేయటం కానీ లేకపోతే తక్కువైన వాళ్ళకి ఎక్కువ చేయటానికి ట్యాబ్లెట్ వాడుకుంటే చాలామందిలో 3 నెలల లోపల సక్సెస్ వస్తేస్తూనే ఉంటుంది. అంటే ఇంతకుముందు హార్మోన్ సంబంధించిన దాంట్లో పూర్తి అవగాహన లేకపోయేసరికి, ఆ పరీక్షలు చేయించుకోవటానికి చాలామందికి స్తోమత లేకపోయేసరికి హార్మోన్ అనగానే భయపడుతూ ట్రీట్మెంట్ వెనకం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని చోట్ల హార్మోన్ పరీక్ష చేయొచ్చు. ఆ హార్మోన్ పరీక్షకు సంబంధించిన ఏ పరీక్ష రిపోర్ట్లో తప్పు ఉంటే దాన్ని 1 నెల నుంచి 3 నెలల లోపల వాళ్ళకి హార్మోన్లన్నీ సరిచేయొచ్చు. దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. మెజారిటీ గైనకాలజిస్టులు కానీ లేకపోతే ఎండోక్రైనాలజిస్టులు కానీ ఈ హార్మోన్ సరిచేయగలరు. డాక్టర్ అలాగే ఈ సంతానలేమి సమస్య ఏదైతే ఉందో చాలామంది ఈ రోజులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సో దీని నుంచి బయటపడాలంటే అసలు ఏంటి మార్గం ఉందంటారు? మొట్టమొదటి ఏమిటంటే, ఇప్పుడు పిల్లలకు పుట్టడంలో ఇంతకుముందు కూడా సంతానలేమి సమస్య ఉంది, ఇప్పుడు కూడా సంతానలేమి సమస్య ఉంది. అది ఎప్పటికీ ఒకే విధంగా ఉండేదే. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు చిన్న వయసులో పెళ్లి చేసుకునేవాళ్ళు కాబట్టి 4 సంవత్సరాలు పిల్లలు పుట్టడం లేట్ అయినా కానీ పెద్ద అడావుడి పడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవటమే ఆలస్యం అవుతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాకు ఈ ఉద్యోగం వచ్చిందాక, లేకపోతే మా ఆయన దగ్గర ట్రాన్స్ఫర్ అయిందాక నాకు ఇప్పుడు పిల్లలు వద్దనుకుని కొన్ని రోజుల పాటు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి వయసు పెరిగిన వాళ్ళల్లో ఎవరికైనా కానీ పిల్లలు పుట్టే సమస్య, ఎంతో కొంత సంతానాలేమి సమస్య వస్తూనే ఉంటుంది.
ఇక రెండోది ఏమిటంటే, ఆడవాళ్ళల్లో పని ఒత్తిడి వలన మెన్సెస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మగవాళ్ళల్లో కూడా అదేవిధంగా హార్మోన్ సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏ జాగ్రత్త తీసుకోకుండా దానంతటదే వదిలేస్తే 85% మందికి పిల్లలు దానంతటదే కలుగుతారు, ఎవరేం చేయాల్సిన అవసరం లేదు. మిగతా 15% మంది మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే, 30 సంవత్సరాల వయసు వచ్చినాక అమ్మాయికి పెళ్ళవగానే 3 నెలలు రాలేదు వయసు అయిపోతుంది చెప్పి అడావిడి పడిపోతున్నారు. అంటే ఏంటంటే, మనం నేచర్కి దాని టైం దానికి ఇవ్వకుండా మనం తొందరపడేసరికి సమస్య ఇంకెక్కువైపోతూనే ఉంది. ఇక రెండవది, వయసుతో పాటు ఎవరికైనా కానీ ఫర్టిలిటీ అనేది అంటే పిల్లలు కలిగే సామర్థ్యం స్త్రీలలో వయసుతో పాటు కొంత తగ్గుతూనే ఉంటుంది. 35 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చాలా తగ్గిపోతుంటుంది. అందుకోసమని ఇంతకుముందు 16 సంవత్సరాలకు పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి 15 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు కలిగే వయసు ఉన్నది. 30 సంవత్సరాలకు పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు కలిగే ఏ ఇబ్బంది లేకుండా కలిగే వయసు 5 సంవత్సరాలే ఉంది. కాబట్టి ఈ సమస్యలంతాను ఎక్కువైపోతున్నాయి. అంటే నిజంగా ఎక్కువ లేట్ మ్యారేజెస్ వల్ల ఇవన్నీ ఎక్కువ సమస్యలు రావు. లేట్ మ్యారేజెస్ ఒకటి కాకుండా రెండోది, మనం నియంత్రణ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇద్దరు వేరువేరు ఊళ్ళో ఉద్యోగాలు చేయటం కానీ, లేకపోతే వయసు అయిపోయింది పెళ్లి చేసుకుని ఇప్పుడే పిల్లలు వద్దనుకుని కొన్ని నెలల పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ట్యాబ్లెట్ వాడుకొని, లేకపోతే ఏదైనా పద్ధతులు వాడుకున్న తర్వాత వాళ్ళు కావాలని అంటే పిల్లల్ని మనం నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే స్వాభావికంగా దానికి వదిలేస్తే అందరూ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి. హలో, మీ పేరండి? స్వప్న సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో చెప్పండి. మరి మీ ఇద్దరు కలిపి పరీక్ష చేయించుకుని ఎవరిలో తప్పు ఉందని చెప్పారు? తక్కువ ఉందన్నారా లేదన్నారా? తక్కువ ఉందన్నారు సార్. 28 మిలియన్స్ ఉందన్నారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లో కౌంట్ ఒక్కటే ప్రధానం కాదు, దాంతోపాటు కదలికి ఎంత ఉందనేది ముఖ్యమైంది. 28 మిలియన్లు అంటే ప్రస్తుతం స్టాండర్డ్స్ ప్రకారం 28 మిలియన్లు తక్కువ కాదు. 20 మిలియన్ల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే భయపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం తెలుసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయనే కాదు, ఎన్ని కదులుతున్నాయి అనేది లెక్క పట్టుకోవాలి. అంటే ఏమిటంటే, మోటిలిటీ అని దాంట్లో ఉంటుంది ఆ రిపోర్ట్లోనే, యాక్టువల్లీ మొటైల్, స్లగ్గిష్ మొటైల్ అని రెండు ఉంటాయి. అంటే మొత్తం చురుకుగా కదిలేవి, మందకొడిగా కదిలేవి అని ఉంటాయి. మొత్తం కదిలేవి సుమారు ఉన్న వాటిల్లో 60% కనుక్కుంటే అప్పుడు మీ రిపోర్ట్ నార్మల్ అన్నట్టు లెక్క. అంటే మీరు ఒక 28 మిలియన్లే చూసుకుంటున్నారు, తప్పితే కదలిక అనేది ముఖ్యమైంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి. హలో. హలో, మీ పేరండి? జంగీషండి. ఓకే డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. అదేనండి, ఇప్పుడు భార్యని కలుస్తాం కదండి. హలో. ఏంటి? చెప్పండి. అదే కలుస్తాం కదండి, మన భార్యని కలుస్తాం కదండి, అప్పుడు త్వరగా అయిపోతానండి. మీ సమస్య భార్యభర్త కలిసేటప్పుడు మీ ఇంద్రియం త్వరగా విడుదలైపోతుంది, మీరు ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోతున్నారు అని అనుకుంటున్నారు, అంతేనా? దీని పేరే శీఘ్రస్కలన సమస్య అంటారు. ఇది చాలామందికి ఉంటుంది. శీఘ్రస్కలనం అంటారు దీన్ని. అంటే మీకు సంతోషం కానీ, మీకు కానీ మీ భార్యకు కానీ సంతోషం కలిగినంతసేపు మీరు సెక్స్ చేయలేకపోతే అది శీఘ్రస్కలనం అంటారు. ఇది చాలామందిలో ఏ జబ్బులు ఉండవు. అంటే కొంతమందికి మొదటి నుంచి ఇదే విధమైన అలవాటు ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ తాత్కాలికంగా అయితే ట్యాబ్లెట్ వాడుకుంటే ఎక్కువసేపు సెక్స్ చేయగలరు, కానీ అది వేసుకుని అన్నాడు మాత్రమే పనిచేసేవి. ఇట్లా కాకుండా ఇది ఒక మానసిక సంబంధించిన స్టెబిలిటీ. అంటే మీ యొక్క మైండు మీ శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది ఎక్కువసేపు నిలవటానికి. అందుకోసం ఏం చేయాలంటే, ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి కనుక భార్యాభర్త కలవటంలో మగవాళ్ళు త్వరగా ఇంద్రియం కాల్చుకుంటుంటే, అటువంటి వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిపి సెక్స్ థెరపీ అనే సైకలాజికల్ కోర్స్ తీసుకోవటం ద్వారా వాళ్ళు ఈ సమస్య నుంచి శాశ్వతంగా ఇబ్బంది నుంచి దూరం అవ్వచ్చు.
ఓకే అండి. అలాగే అంటే ఈ సిగరెట్ స్కలనం ఏదైతే ఉందో ఇది అంటే ఫస్ట్ నుంచే తెలుసుకోవచ్చు అంటారా, తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత వస్తుందంటారా? సిగరెట్ స్కల సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒకటి, కన్సిస్టెంట్ పార్ట్నర్ అంటే ఒకే మనిషితో కొన్ని నెలల పాటు కనుక సెక్స్ చేసిన తర్వాత కూడా, అంటే కనీసం ఆ నెల తర్వాత సెక్స్ చేసిన తర్వాత కూడా కనుక ఆ మనిషికి త్వరగా ఇంద్రియం విడుదలవుతుంటే అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మొట్టమొదటి 10 రోజులు నెల రోజుల పాటు ఎవరికైనా త్వరగా కారిపోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటారు? అది మానసిక స్థితిని బట్టి. అంటే అప్పుడు తనకు ఆర్ట్ అనేది తెలియదు, రెండవది ఆత్రపడిపోతుంటారు, ఉన్న కొద్దిసేపట్లోనే అంత అవజేసుకోవాలి అనే ఆత్రంలో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అంటే స్టడీనెస్ రావటానికి కొంత టైం పట్టుద్ది. అంటే భార్యాభర్త ఇద్దరు ఒకరికొకళ్ళు ఏం కావాలో తెలుసుకోవటానికి వాళ్ళిద్దరూ ఒకే చోట కొన్ని రోజుల పాటు సెక్స్ చేసుకుంటే ఎవరికేమి కావాలి, ఎవరికి ఏ విధంగా చేస్తే సంతోషం వస్తే తెలుస్తుంది. అది తెలియటానికి కొన్ని నెలలు పట్టుద్ది. అది 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. ఆ తర్వాత కూడా కనుక భర్తకు శీఘ్రస్థలన సమస్య ఉంటే మాత్రం తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది. అట్లా కాకుండా పెళ్ళైన కొత్తలో కూడా కనుక అంగప్రవేశం జరగటానికి ముందు కానీ జరగంగానే వెంటనే కానీ వస్తుంటే ముందే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ముందు తెలుసుకునే అవకాశం తక్కువ. ముందు తెలుసుకునేదంతాను ఒట్టి పరిస్థితుల ప్రభావం వలన జరుగుతుంటాయి. అట్లా కాకుండా నిజంగా జబ్బులో నేను తెలుసుకోవడానికి కొంత టైం పట్టుంది. డాక్టర్, అలాగే అంగప్రవేశం చేసే ముందు చేతితో కనుక యోని దగ్గర కనుక రబ్ చేస్తే కనుక ఎక్కువగా శృంగారంలో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, కోరికలు ఎక్కువ వస్తాయి అంటారు, అది నిజమే అంటారు? కరెక్ట్ అండి. అది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉద్రేకం రావాల్సి ఉంటుంది. మగవాళ్ళు స్పాంటేనియస్గా ఉద్రేకం వస్తుంది చాలా త్వరగా, ఆడవాళ్ళకి రావడానికి కొద్దిగా టైం పట్టుద్ది. అంటే ఎక్కువ టైం అని కాదు, వాళ్ళు కూడా మామూలుగానే రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళే. కానీ మగవాళ్ళు చాలా త్వరగా ఉద్రేకపడిపోతుంటారు. ఆడవాళ్ళు ఉద్రేకం రావటానికి మగవాళ్ళు ఉద్రేకం తెచ్చుకుని వాళ్ళకు ఉద్రేకం తెప్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు కొంతసేపు వాళ్ళ యొక్క లోపల భాగాలను ప్రేరేపించడం ద్వారా వాళ్ళకు కూడా కోరికలు తెప్పించవచ్చు. డాక్టర్, అలాగే మనం చూడటానికి కొంతమంది చూస్తాం, మనం చాలా మ్యాన్లీగా జెంట్లీగా ఉంటారు, కనీసం వాళ్ళు శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. సో కారణం ఏంటంటారు? అంటే మనిషి యొక్క ఒడ్డు పొడుగు అందం లేకపోవటం, లేకపోతే లావు సన్నం ఉండటం, కానీ ఇవేవి సెక్స్కు అడ్డు కాదు. సెక్స్ చేయటానికి కావలసింది చెయ్యాలని కోరుకుంటాం. రెండోది, ప్రతి ఒక్కళ్ళకి సెక్స్ సామర్థ్యం ఉంటూనే ఉంటుంది. అది ఏ వయసు వాళ్ళకైనా ఉంటూనే ఉంటుంది, కుర్రవాళ్ళకి కాస్త ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి సెక్స్ సామర్థ్యం ఉంటుంది, లేకపోయేవాళ్ళు కొద్దిమంది. కానీ ఉన్న సెక్స్ సామర్థ్యాన్ని చిన్న వయసు వాళ్ళు చాలామంది తనకు తెలియనితనం వలన, భయం వలన ఉన్నదాన్ని చంపేసుకుంటారంతే. అంటే సెక్స్ సామర్థ్యం లేకపోయేవాళ్ళు తక్కువ మంది, ఉన్నదాన్ని చంపేసుకునేవాళ్ళు ఎక్కువ మంది చిన్న వయసు వాళ్ళలో ముఖ్యంగా. అంటే ఇదేమిటంటే మానసికంగా ప్రతి ఒక్క పనికి నేను చేయలేను అనే భయంతో చేయలేకపోతుంటారు. కాబట్టి మనిషి లావు సన్నం ఇటువంటి ఏవి సెక్స్ జరపటానికి ఏవి ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. కానీ వెరీ సింపుల్, వెరీ కొద్ది మందిలో మాత్రమే సుమారుగా మరీ ఎక్కువ, అంటే 80 కిలోలు కాక 90-100 కిలోలు ఉన్న మగవాళ్ళు కొంత సెక్స్ లోపల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, జీవన రేఖ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి జీవన రేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV1.